హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మీడియా. ఈ వీడియోలో మీకు నేను వెజిటేబుల్ రాగి రొట్టె చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, సో దట్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ బెల్ ఐకాన్ కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. ప్రిపరేషన్ చూపిస్తాను. ఫస్ట్ సొరకాయ గ్రేట్ చేసుకొని ఉంచుకోవాలి, ఒక 2 కప్స్. అది గ్రేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి, ఎందుకంటే దానిలో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. 1/2 అవర్ అయిన తర్వాత మీరు చూస్తే, ఇలా స్క్వీజ్ చేస్తే వాటర్ కంటెంట్ చూసారా, అలా వచ్చేసింది. సో దీనిలో మిగతా యాడ్ చేసేసుకుందాం. దీనిలో మనం ఆనియన్ కట్ చేసుకొని క్యారెట్ గ్రేట్ చేసుకొని ఉన్నాను, కొత్తిమీర కూడా, ఇవన్నీ యాడ్ చేశాను. అలానే 1 అవర్ మూంగ్ దాల్ అండ్ గ్రౌండ్నట్ సోక్ చేసుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిలోనే గ్రీన్ చిల్లీ అండ్ అల్లం కలిపి గ్రైండ్ చేశాను, అది 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. కారం మీకు సరిపోయేలాగా వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ రాగి పిండి, 3 స్పూన్స్ బియ్యం పిండి. మనకి మెజర్ ఏం లేదు, మనం డౌ మిక్స్ చేస్తే నీట్గా బౌల్ లాగా కన్సిస్టెన్సీ నీట్గా ఉండాలి. ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, దీంట్లో బాటిల్ గార్డ్ వచ్చే వాటరే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం లూజ్గా ఉంది, సో మళ్ళీ దీంట్లో కొంచెం బియ్యం పిండి, కొంచెం రాగి ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా కొంచెం సరిపోలేదు, యాడ్ చేస్తున్నాను. నీట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పాలిథిన్ షీట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి ఒక చిన్న రౌండ్ తీసుకొని స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా, మరీ లావుగా కాకుండా, సన్నగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేయాలి. దీంట్లో మనం రాగి ఫ్లోర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి రాగి బాడీలో చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. చాలామందికి రాగి జావా, రాగి ముద్ద తినరు, అలాంటప్పుడు ఇలాంటివి చేసినప్పుడు రాగి ఫ్లోర్ యాడ్ చేస్తే మనకి హెల్తీ అండ్ టేస్టీ. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి నేను బటర్ అప్లై చేశాను, మీరు ఆయిల్ అయినా అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీని మీద మనం స్ప్రెడ్ చేసిన రొట్టె తీసుకొని ప్యాన్ మీద పెట్టేద్దాము. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. నెక్స్ట్ మనం దీన్ని లిడ్తో కవర్ చేయాలి. దాని ముందు కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను. ఒక 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి అదర్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మళ్ళీ ఒక 1 మినిట్ కుక్ చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా రైతాతో తింటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.